అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం ఈరోజు రాత్రి తినే ఆహార పదార్థాలు ఏంటి అంటే రాత్రి అంటే పడుకునే దానికి ముందు తినే ఆహార పదార్థాలు ఇది చాలా మంచి విషయం తెలుసుకోలేకపోతే మనం ఎప్పుడు తెలుసుకోలేకపోతే గ్యాస్లు ఎక్కువ ఫామ్ అయిపోతాయి లేకపోతే శరీరంలో కఫం జరిపోతుంది లేకపోతే నిద్రలో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చాలామంది చెప్పేది ఏంటంటే రాత్రి రాత్రి గుండెపోటు వచ్చే వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అది అందులో మనకి చేతనాస్థితి ఉండదు ఆ చేతనాస్థితి లేకుండా ఉండడం వల్ల శరీరం లోపలికి వెళ్ళిన ఆహార పదార్థం దానిపైన చేస్తుంటుంది దాన్ని తినే ఆహార పదార్థంలో డైజెషన్ చేసుకోవడం అన్నింటిలో కష్టపడుతుంది దానివల్ల దగ్గరగా ఉండే ఉండే ఆ రోగం దగ్గర దగ్గరగా ఉండే అవయవాలు అనేది ఇబ్బంది పడతాయి అంటే పడుకునే దానికి ముందు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి పడుకోవడం అంటే ఏంటంటే ఒక అవస్థ ఒక ఒక మంచి నిద్ర అవస్థ ఒక గాఢ నిద్రలోకి వెళ్తున్నాం రెండోది మన శరీరం మీద మనకు పట్టు ఉండట్లేదు ఆ టైంలో ఏంటంటే గురువుగారు అంటారు ఎత్తడం అంటారు ఒక నిద్ర జరిగిందంటే ఒక జన్మ ఎత్తడం సో అలాంటి విషయం ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి అంటే అక్కడ గ్యాసెస్ ఫామ్ కానిది అంటే మధురంతో కూడిన ఆహార పదార్థాలు కానీ పులుపుతో కూడిన ఆహార పదార్థాలుగా తినాలి అంటే ఒక చిత్రాన్నం అంటారు అంటే ఒక లెమన్ రైస్ కానీ లేదంటే ఒక టమాటా రైస్ కానీ లేకపోతే మంచి పాయసం కానీ లేకపోతే ఉట్టే అన్నం కానీ లేకపోతే ఒక బంగాళదుంప కూర ఇవన్నీ తీపిగా ఉంటాయి అంటే మధురమంతో కూడిన ఉంటాయి దీనికి ఎక్కువ కారం అనుకోండి శరీరం ఏం చేయాలి ఆ కారాన్ని అరిగించుకునే శక్తి తను తయారు చేసుకోవాలి దాని తర్వాత అది డైజెషన్ చేసి మళ్ళీ పెద్ద ప్రేగ వరకు తోసే పడేయాలి అంటే తెల్లవారికి మళ్ళీ మోషన్ రావాలి కదా అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువైతే బలంగా లేకపోతే దృఢంగా గంచి ఘన పదార్థాలు వేడి ఎక్కువ కారం ఎక్కువ తిన్నామంటే ఆ రోజు రాత్రి అంతా ఏమవుతుంది శరీరం లోపల ఎక్కువ గ్యాసెస్ ఫామ్ అయిపోతాయి ఆ ఫామ్ అయిపోయిన తర్వాత మనం నిద్రలో కలలు వస్తూ ఉంటాయి నిద్రలో పిక్క పట్టేస్తుంటుంది అది ఎక్కువ గ్యాస్ లోపలే ఉండిపోయి పైకి రాకుండా ఉండడం వల్ల అది గుండెపోటుకి చాలా కాలం ఉంటాయి లేదంటే రాత్రిపూట ఎక్కువ నీళ్ళు రిలేటెడ్ పదార్థాలు తిన్నాం అంటే బాగా చారణం మజ్జిగానం ఎక్కువ తిన్నాం అప్పుడు పెద్దవారికి ఎవరికైనా అవుతుంది ఏంటంటే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకి మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది ఆ మూత్రనికి వెళ్తున్నప్పుడు చాలామందికి గుండుపటు వస్తుంది ఎందుకు ఎక్కువ నీరు బయటికి వెళ్ళిపోవడం వల్ల అంటే పూర్తిగా నిద్ర మనం నిద్రావస్థలు ఉంటాం ఆ లేచి లేచి వెళ్తున్నప్పుడు కానీ జారి పడిపోవడం కానీ లేకపోతే గుండె పట్టేయడం కానీ ఇవన్నిటికీ కారణాలంటే శరీరంలో వాతం జరిపోతుంది కఫం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అక్కడ వాతం చేరిపోతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది గుండె అంతా గట్టిగా పట్టేస్తుంటుంది సో ఎక్కువ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకు మధుర పదార్థాలు రాత్రి ఇచ్చిన లేకపోతే పులుపు రిలేటెడ్లో పదార్థాలు ఇచ్చిన శరీరం ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ పుష్షంగా అవుతుంది అంటే తెల్లవారిసరికి మలాన్ని ఈజీగా తయారు చేసుకోవాలి తొమ్మిదికి ఎవరైతే పడుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏడు గంటలకే అంటే రెండు గంటల ముందే వాళ్ళ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఎప్పుడైతే ఇలాగా అంటే అలాగ అర్థం చేసుకోక ఎనిమిదిన్నరకి తినేసి తొమ్మిదికి పడుకోవడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమవుతుంది శరీరంలో కొవ్వు ఫేట్ అయిపోతుంది ఈ సైడ్ల పాటలో కానీ చేతుల్లో కానీ ఈ కింద కానీ ఇవన్నీ కొవ్వు ఫామ్ అయిపోతుంది ఎప్పుడైతే శరీరంలో ఎక్కువ కొవ్వు ఫామ్ అయిందనుకోండి ఇక్కడ వచ్చే రోగాలు అనేది కూడా కఫ రోగాలు కానీ వాత రోగాలు కానీ స్టార్ట్ అవుతాయి సో ఇలాంటివి ఎప్పుడైతే అర్థం చేసుకొని రాత్రి తినే ఆహార పదార్థాల్లో ఈ చిన్న మార్పులు అంటే రాత్రి ఎక్కువ తినాల్సింది తీపి పులుపు అండ్ ఇంకా లవణం ఈ మూడు రిలేటెడ్లో ఉండే ఆహార పదార్థాలు తెలుసుకోవడం వల్ల సరిపోతుంది రాత్రి ఎక్కువ నీళ్ళు తాగేవి నీళ్ళు రిలేటెడ్ ఎక్కువ తిన్నా కూడా మూత్ర సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ అర్థం చేసుకొని అంటే నిద్రకి వెళ్ళే ముందు ఏదైతే తినాలి ఆహార పదార్థాలు మనం ఈ రకంగా తింటూ ఉంటుంటే మన శరీరంలో రోగాలు తగ్గుతుంటాయి ఎప్పుడు ఆరోగ్యంగా మనం ఉండొచ్చు సో ఇలాంటివన్నీ అర్థం చేసుకొని దీన్ని పాటిస్తారని కోరుకుంటున్నాం Oscar.